నేను బడ్జెట్ మీద మాట్లాడాలంటే హౌస్ ని ఆర్డర్ లో పెట్టండి సార్ హౌస్ ని ఆర్డర్ లో పెట్టే నేను తప్పకుండా బడ్జెట్ మీద మాట్లాడతాను సార్ దయచేసి టిఆర్ఎస్ సభ్యులను ప్రభుత్వాన్ని ప్రభుత్వము వాళ్ళ బండారం బయటపడతదని వాళ్ళ భక్తులని ప్రజలకు తెలుస్తాయని ఈ రకంగా అల్లరి చేయడం మంచిది కాదు సార్ బడ్జెట్ మీద ఎవరు ఎంత సేపు మాట్లాడినా వినడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష ఇక్కడ ఎవరుకో భయపడేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష మీరు ఎంత సేపు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పే శక్తి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష మీరు మా ప్రభుత్వం నడిచే తీరు గత 3 రోజులుగా చూస్తున్నారు అధ్యక్ష మీరు రాత్రి 10:30 దాకా కూడా సభ జరిపి గత సాంప్రదాయాల విరుద్ధంగా ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఎంత ఎక్కువ చర్చ జరుగుతే అంత మంచిదని ప్రభుత్వం భావిస్తా ఉంది అధ్యక్ష మీరు గత 10 ఏళ్లు కూడా ఈ సభలో మేము ఉన్నాం అధ్యక్ష ఏ నాడు కూడా ఈ సభలో మాకు చర్చించే అవకాశం వచ్చేది కాదు చాలా సందర్భాల్లో క్వశ్చన్ అవర్ జరిగేది కాదు ప్రతి సందర్భంలో సభ వాయిదా పడేటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ మా ప్రభుత్వం ఈ రోజు ఈ సభ జరగాలి చర్చ అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది అధ్యక్ష కానీ గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ ఎవరో భయపడుతున్నారనో మా గొంతు నొక్కుతున్నారు చాలా క్లియర్ గా గౌరవ సభ్యుడు తప్పు మాట్లాడినటువంటి విషయం సభ మొత్తం ధృవీకరించింది అన్ని పక్షాలు కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పిన తర్వాత గౌరవ సభ్యుడు చెప్పి ఉండగా చెప్పిన తర్వాత వారు మాట్లాడితే మాకు అభ్యంతరం లేదు ఈ రోజు ఈ రకంగా పదే పదే మా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా నేను అర్ధ సత్యాలను మాట్లాడతా నేను ఏం చెప్పినా మీరు వినాల్సిందే నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతానేటువంటి ధోరణి మంచిది కాదు మేము కోరేది ఒకటే చాలా స్పష్టంగా మేము ఆధారాలతో సహా పెట్టడం జరిగింది హైదరాబాద్ లో నమోదు చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని ఆ నోడల్ అధికారి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చి మా గౌరవ మంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది ఇంత స్పష్టంగా బయటపడిన తర్వాత నేను తప్పు మాట్లాడినా పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని చూసుకొని మాట్లాడినా అది పొరపాటు దానికి చింతిస్తున్నా క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఇష్యూ అయిపోతుంది బడ్జెట్ మీద ఎవరు మాట్లాడొచ్చు మాకు అభ్యంతరం లేదు మాట్లాడమనండి చర్చ జరగడం కోసమే ఈ సభ ఉంది ఈ రోజు వర్కింగ్ లంచ్ పెట్టుకున్నాము ఈ రోజు మొత్తంగా కూడా మా ఆర్థిక మంత్రి గారు ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా మంత్రి గారు ఈ రోజు యావత్ ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది మీరు ఇలా వేషజాలకు పోకుండా అనవసరంగా పంతాలకు పట్టింపులకు పోకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉన్నారు మొత్తం తెలంగాణ మహిళా లోకాలందరికీ సంబంధించిన సమస్య మన సాటి మహిళల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక గౌరవ ప్రజాప్రతినిధి మీద ఈ రకంగా మాట్లాడడం ఇది మంచిది కాదు నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి వారిని బడ్జెట్ మీద మాట్లాడమనండి మేము మా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం పట్టింపులొద్దు మీ నేను సీనియర్ సభ్యులు ఉన్నారు పక్కన దయాకర్ రావు గారు వారిని కూడా కోరుతా ఉన్నాను మీ సభ్యుడికి చెప్పండి క్షమాపణ చెప్పమని చెప్పండి బడ్జెట్ మీద మాట్లాడమనండి ఇప్పుడు ఇది మొత్తం సభను కూడా అగౌరవపరచడం సభ మొత్తం అన్ని పక్షాలు కూడా వారు మాట్లాడినటువంటి మాటల్ని విరమించుకోవాలని చెప్పి యావత్ సభ అంతా కూడా కోరింది అన్ని పక్షాలు కూడా కోరినాయి ఈరోజు అన్ని పక్షాల కోరికను కూడా కాదని అదే పద్ధతి పాటిస్తే ఇది మహిళల్ని గౌరవించడం సభా సాంప్రదాయాలను ఉల్లంఘించడం యావత్ సభను కూడా అగౌరవపరచడం అవుతుంది పట్టింపులొద్దు బేషరతుగా క్షమాపణ చెప్పమనండి బడ్జెట్ మీద మాట్లాడవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు స్పీకర్ సార్ సభను సజావుగా పెడితే తప్పకుండా నేను మాట్లాడతా అధ్యక్ష కాబట్టి సభను సభ్యులను కూర్చోబెట్టి సభను ఆర్డర్లు పెడితే తప్పకుండా అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చించడానికి నేను వేసిన ప్రశ్నల విషయంలో కానీ పారిపోయిన ప్రభుత్వం విషయంలో కానీ తప్పించుకు తిరుగుతున్న మంత్రివర్గం మీద కానీ కాలేదండి అదే సబ్జెక్ట్ నడుస్తుంది వాకౌట్ చేసింది అక్కడనే ఉండండి మీ లెజిస్లేటివ్ అఫైర్స్ వాకౌట్ సభా సాంప్రదాయాలు గౌరవించండి సేమ్ సబ్జెక్ట్ వాకౌట్ చేసిన వాళ్ళు